ఇన్స్పైర్ మార్క్ ఎలా అప్లై చేయాలనో మనం ఇప్పుడు చెప్పుకుందాం. మొదటగా ఏదో ఒక బ్రౌజర్ తీసుకొని ఇక్కడ ఇన్స్పైర్ మనక్ అనేది టైప్ చేసి టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఇన్స్పైర్ అవార్డ్స్ వస్తుంది. వెల్కమ్ టు ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్పైర్ అవార్డ్స్ అనేది స్క్రీన్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి స్కూల్ అథారిటీ అనేది ఉంటుంది, ఈ స్కూల్ అథారిటీని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే క్రింద లాగిన్ క్లిక్ హియర్ అని ఉంటుంది, ఇక్కడ లాగిన్ క్లిక్ హియర్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనే రెండు అడుగుతుంది, మరియు ఈ క్యాప్చాను కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. ఇక్కడ లాగిన్ అనేది ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ నామినేషన్స్ క్లిక్ చేస్తే మనకు స్టూడెంట్ నామినేషన్లో ఈ విధంగా మన స్కూల్ యొక్క ఎంప్లాయీ, మన స్కూల్కు సంబంధించిన అప్లికేషన్ ఐడి ఓపెన్ అవుతుంది. ఈ ఇయరు ఎప్పుడు ఏం కథ అనేది అంతా ఓపెన్ అవుతుంది. న్యూ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే మనకు ఈ స్కూల్లో అప్లై చేసినటువంటి పిల్లల యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మనం ఫ్రెష్గా అప్లై చేయాలనుకున్నప్పుడు ఎలా ఓపెన్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా పర్టికులర్ ఆఫ్ ద స్టూడెంట్ బిగిన్ నామినేటెడ్ ఫర్ ద ఇన్స్పైర్ అవార్డ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, కాంటాక్ట్ మొబైల్ నెంబర్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఈమెయిల్ అడ్రస్ ఉంటే పెట్టాలి, లేకపోతే ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఉంటే కినా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే లేదు. క్లాస్ ఏ క్లాసు, కేటగిరీ ఓబీసీనా ఎస్సీ ఎస్టీ ఏమైనా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్. నెక్స్ట్ ఆ టాప్ ఏదైతే ఇన్నోవేషన్ ఇది మనం పంపిస్తున్నామో దాని టైటిల్ యొక్క టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చేసి ఇక్కడ దానికి సంబంధించి ఏదైతే టైటిల్ ఇస్తామో ఆ టైటిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ 3000 లెటర్స్కు మించకుండా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మెంటారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు ఇచ్చి మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ ఫోటో, ప్లీజ్ సెలెక్ట్ ఫోటో ఐడి అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ సంబంధించినటువంటి ఏదైతే మనం ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ పెడుతున్నామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించింది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వీడియో ఉన్నట్లయితే వీడియోను కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని ఏదైనా ఫోటో ఉంటే ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమీ అప్లోడ్ చేయకపోయినా ఫోటో మరియు విద్యార్థి ఫోటో మరియు ఆ ప్రాజెక్ట్ సినాప్స్ మనం పీడిఎఫ్లో ఏదైతే చేసుకుంటామో దాన్ని ఓకే చేసి మనం ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అందరి విద్యార్థులు ఓపెన్ అవుతాయి. అందరి విద్యార్థులు ఓపెన్ అయితేనే సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఓకే అంటే మొత్తం 5 డీటెయిల్స్ విద్యార్థులు వెళ్ళిపోతుంది. డిస్క్రిప్షన్లో ఏదో ఒకటి టైప్ చేస్తుంటే ఇక్కడ డీటెయిల్స్ ఎంటైర్డ్ బై ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ ఫోన్ నెంబరు మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. ఆర్ యూ షూర్ వాంట్ టు సేవ్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఓకే. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ అవి చూడాలనుకుంటే వ్యూ అండ్ ఎడిట్ చూసుకోవచ్చు. ఫార్వర్డ్ అప్లికేషన్ అంటే ఇంకా ముందుకు వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ అథారిటీ లెవెల్కి వెళ్ళాలంటే ఇది కొట్టాలి. సో ఫార్వర్డ్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తే మనకు ఆర్ యూ షూర్ వాంట్ టు ఫార్వర్డ్ ద అప్లికేషన్ అనేది ఓకే అని క్లిక్ చేస్తే అకౌంట్ మనకు జనరేట్ అవుతుంది. ఈ అకౌంట్ మనం ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. వీటితో మనం ఇన్స్పైర్ అవార్డ్స్ అప్లై చేయడం కంప్లీట్ అయినట్టు. మరి ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటితో ఇన్స్పైర్ అవార్డ్స్ మనం పూర్తిగా ఇన్స్పైర్ అవార్డ్స్ పూర్తిగా కంప్లీట్ చేసి అప్లోడ్ చేయడం అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.